वेलकम टू उत्तम रुचुलु ई रोजुटि वीडियोलो मीरु एंतो टेस्टीगा उंडे ओक चट्नी चूडबोतुन्नारंडि कोब्बरि चट्नी अदि ए विधंगा तयारु चेसुकोवालो दानिकि कावाल्सिन पदार्थालु एंटो इप्पुडे चूसेयंडि కొబ్బరి పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఒక కొబ్బరికాయ తీసుకొని పగలగొట్టుకొని చిన్న ముక్కలుగా తీసుకుందాం. 3 టమాటాలు, ఎండుమిర్చి, చింతపండు, ఉప్పు, జీలకర్ర, చిన్నులపాయ, తాలిం దినుసులు, కరివేపాకు, మంచి నూనె. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు ఎండుమిరపకాయల్ని వేయించుకుందాం. ఎన్ని ఎండుమిరపకాయలు తీసుకుంటున్నారు? 6 to 7. ఓకే. దీని కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వేయించుకుందాం. చూడండి, ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇప్పుడు ఈ మిరపకాయలు తీసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే బాండీలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని దోరగా వేయించుకోవాలి. కొబ్బరి ముక్కల్ని ఎందుకు వేయించుకుంటారు? అది జనరల్గా పచ్చివి కూడా చేసుకోవచ్చు కదా, పచ్చి వాసన రాకుండా అలాగే నిల్వ ఉండడానికి దోరగా వేయించుకోవాలి. ఓకే. కొబ్బరి ఫ్రై చేసుకుంటే మనకి పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుందంట అండి. అలానే మనకి పచ్చివాసన రాకుండా చాలా టేస్టీగా ఉంటుందట. చూసారు కదా, మనకి కొబ్బరి వేగింది అని తెలియడానికి సిగ్నల్ ఏంటంటే ఇలా మంచి స్మెల్ వస్తుందన్నమాట. అప్పుడు కొబ్బరిని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి వేగిపోయింది, పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు టమాటాలని వేయించుకుందాం. ఈ టమాటాల పైన మూత పెట్టుకుందాం. ఇప్పుడు మజ్జిన వెల్లుల్లి తీసుకొని కొంచెం చిన్న నిమ్మకొండంతో చింతకొండను తీసుకొని పెట్టుకుందాం. చూసారు కదా, టమాటా ముక్కలు మగ్గిపోయింది. వీటిని ఇప్పుడు మిక్సీ జార్లో తీసేసుకుందాం. పచ్చడికి సరిపడా ఉప్పు, నేను రాక్ సాల్ట్ వేసుకుంటున్నానండి. రాక్ సాల్ట్ వలన చాలా టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లి అలాగే జీలకర్ర. ఇప్పుడు వీటిని మిక్సీ పెట్టుకుందాం. చూసారు కదా, నేను ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను. మరీ మెత్తగా చేసుకుంటే టేస్ట్ అనేది మారిపోతుంది, అందుకని పంటి కింద పడేలాగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను నేను. ఇది ఇడ్లీలోకి, అలాగే అట్టులోకి, చపాతీలోకి, కర్రీలోకి దేనిలో అన్న వేసుకొని తినటానికి బాగుంటుంది. దీన్ని తాలింపు వేసుకోవచ్చు, లేకపోతే మామూలుగానే తినేసేయచ్చు. సో ఇప్పుడు మీరైతే తాలింపు పెడతారనమాట. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇలా బర్క్ బర్గా వేసుకున్నారు. ఇలా బర్క్ బర్గా వేసుకోవడం వల్ల మనకు పంటి కింద ఈ కొబ్బరి తురుమ అనేది తగులుతూ ఉండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు తాలింపు ప్రాసెస్ చూసేద్దాం. నేను ఇప్పుడు పోపు పెట్టుకున్నాను. ముందుగా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన వేళ చూసుకుందాం. నాకైతే ఆయిల్ హీట్ అయింది. ఫస్ట్ పోపుకి ఇలా వెల్లుల్లి రవ్వని చిత కొట్టుకుని వేసుకుందాం. ఇప్పుడు పోపు దినుసులు దీంట్లో వేసుకుందాం. పోపు దినుసులు అంటే జీలకర్ర, పచ్చిశనగపప్పు, సాయి మినపప్పు, ఆవాలు. ఇప్పుడు పోపు వేసుకోకపోయినా పర్వాలేదు, పోపు వేసుకుంటే ఇంకా టేస్టీగా అనిపిస్తుంది. కరివేపాకుని పప్పు ఫ్రై అయిపోయింది కదండి, చూస్తున్నారుగా ఆవాలు చిట్పట్టమనుకుంటూ మనకైతే పోపు ఫ్రై అయిపోయింది. మనకి మంచి ఫ్లేవర్ కూడా వచ్చేస్తుంది అనమాట.
సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ముందుగా మనం కచ్చా పచ్చగా నూరుకున్న కొబ్బరి పచ్చడి అన్నమాట. తాలింపు వేగిపోయింది కదండి, ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీని తాలింపులోకి తీసేస్తున్నాం. ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ కూడా చెప్తున్నానండి, అది ఏంటి అంటే మనకి కొబ్బరి ఇవన్నీ ఫ్రై చేసుకోవడం వల్ల కొబ్బరిలో ఉన్న వాటర్ కానీ టమాటాలో ఉన్న వాటర్ మొత్తం మగ్గిపోతుంది కదా. సో చట్నీ అనేది మనకి ఇట్లా వాటరీగా రాదనమాట, థిక్గా రాదు. సో దట్ మీరు ఏం చేయాలి అంటే బాగా వాటర్ని బాగా మరగబెట్టేసేయాలి. అంటే తెరులుతూ ఉంటాయి కదా అండి, అలా తెరలనిచ్చి కొద్దిగా వాటర్ని అంటే ఒక హాఫ్ గ్లాసుడు టీ గ్లాసుడు వాటర్ని మీరు చట్నీలో వేసి మిక్స్ చేసినట్లయితే మనకి చట్నీ అనేది ఇలా లిక్విడ్గా వస్తుంది. అలానే మనకి ఎక్కువ కాలం కూడా అంటే ఎక్కువ రోజులు మీరు ఎక్కువ చట్నీ చేసేసుకొని ఒక వారం రోజులు నిల్వ ఉంచుకోవాలన్నా చట్నీ అనేది నిల్వ ఉంటుంది. చూసారు కదా కొబ్బరి పచ్చడిని ఈ విధంగా తయారు చేసుకున్నాను, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి. ఫ్రెండ్స్ చూసారుగా ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసేయండి, ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం మీకు అందుబాటులోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.